हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाह ढिल्ली बेस्ट बिजनेस निकोसमान टू इयर्स बैक बिजनेस की संबंधी इनफर्मेशन प्रोवाइड जरिए का प्रति ओखर कंपनी फेका लेदा పెద్ద కంపెనీయే అనే డౌట్ ఉండేది। సో డైరెక్ట్గా మన పర్సన్ని అక్కడికి పంపించడం జరిగింది। కంప్లీట్గా ఆ కంపెనీని విజిట్ చేసి అక్కడ ఏమేం ప్రొడక్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనే డీటెయిల్స్ మనకు పంపించడం జరిగింది। సో ఈ బిజినెస్ని మీరు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా హై డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్। జనరల్గా మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయనివ్వండి, ఈ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా ఎటువంటి బిజినెస్కైనా కానీ అవసరము। సో దీంట్లో మంత్లీ మీరు 1 లక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఐటమ్స్ని ఢిల్లీ నుంచి ఎక్కడ ఎలా పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము। మొదటగా మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీలో ఉంది అని కస్టమర్కి తెలియజెప్పాలి అంటే పెద్ద స్క్రీన్ మీద, అంటే సినిమా థియేటర్లో స్క్రీన్ మీద యాడ్ ఇస్తాము, చిన్న టీవీ బుల్లితెర మీద యాడ్ చేస్తాము, అంతేకాకుండా ఫ్లెక్సెస్ వేస్తాము। కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫ్లెక్స్ కొన్ని చోట్ల బ్యాన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి బ్యాన్ చేయడం జరుగుతుంది। అలాంటప్పుడు మనకి ఆల్టర్నేట్గా ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే 3D హోలోగ్రామ్ ఫ్యాన్ అని అంటారు। సో ఈ 3D హోలోగ్రామ్ ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఏ ఇమేజ్నైనా కానీ ఎయిర్లో మనకి డిస్ప్లే చేస్తుంది। సపోజ్ మంది ఒక టీవీ షోరూమ్ అని అనుకుందాం, ఆ టీవీ షోరూమ్లో ఉన్నటువంటి టీవీ మోడల్స్ ఏమున్నాయి, అలాగే అట్రాక్షన్గా టీవీ బ్రాండ్కి సంబంధించినటువంటి లోగో కనుక మనకి ఎయిర్లో డిస్ప్లే అయితే ఎలా ఉంటుంది చెప్పండి, అంటే కంప్లీట్గా అక్కడ ఏమీ ఉండదు, ఎయిర్లో మనకి ఇమేజెస్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతుంటాయి। సో అటువంటి ఐటెం ఏమంటారంటే 3D హోలోగ్రామ్ ఫ్యాన్ అని అంటారు। సో ఈ 3D హోలోగ్రామ్స్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే యాడ్స్ అడ్వర్టైజింగ్ పర్పస్ మీద యూజ్ చేస్తారు। షోరూంలో ఒక చోట కనుక ఈ ఫ్యాన్ని ఇన్సర్ట్ చేసి మనకి ఏ ఇమేజ్ అయితే కావాలి, ఏ బ్రాండ్ నేమ్ అయితే కావాలి, అలాగే ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రోడక్ట్స్ని పెన్ డ్రైవ్లో మనం డిఫరెంట్ ఫార్మాట్లో కనుక ఇన్స్టాల్ చేసుకొని మనము ఇన్స్ట్రుమెంట్కి అటాచ్ చేసి మిషన్ని రన్ చేస్తే కనుక ఫ్యాన్ స్పీడ్గా రొటేట్ అవుతుంది। అలా రొటేట్ అయినప్పుడు ఇమేజ్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది। ఒకసారి స్క్రీన్ మీద గమనిస్తే ఆ 3D హోలోగ్రామ్ ఫ్యాన్ ఎలా రన్ అవుతుంది అంటే కిడ్స్ కావచ్చు లేదా షోరూమ్కి వచ్చినటువంటి విజిటర్స్ కావచ్చు, ఎవరైనా కానీ అట్రాక్ట్ అవ్వాలి అంటే ఈ 3D హోలోగ్రామ్ ఫ్యాన్ కనుక పెడితే చాలా చాలా హై లెవెల్లో ఉంటుంది। అలాగే ఎవరైనా కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ కూడా దీన్ని వేసుకొని వెళ్తే ఆ ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది, చాలా అట్రాక్షన్గా ఎయిర్లో ఇమేజెస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి। సో వీటిల్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, అంటే ఆ ఇమేజ్ కనబడేటటువంటి ఇంచెస్ని బేస్ చేసుకొని హోలోగ్రామ్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది। సో ఎక్కువ బడ్జెట్ పెడితే చాలా పెద్దది వస్తుంది, తక్కువ బడ్జెట్ పెడితే చిన్న ఫ్యాన్ వస్తుంది। సో ఏదైనా కానీ మన షోరూమ్కి తగ్గట్టుగా, మన యొక్క బిజినెస్కి తగ్గట్టుగా మీరు 3D హోలోగ్రామ్స్ని పర్చేస్ చేసుకొని ఈజీగా బిజినెస్ని చేసుకోవచ్చు। సో వీటిల్ని మీరు మీ లోకల్లో ఉన్నటువంటి షోరూమ్స్కి సప్లై చేస్తూ, అంటే 3D హోలోగ్రామ్ ఫ్యాన్స్ని మీరు బల్క్ క్వాంటిటీలో డీలర్షిప్ తీసుకొని మీ లోకల్లో ఉన్నటువంటి షోరూమ్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ ల్యాప్టాప్ షోరూమ్ కావచ్చు, టీవీ షోరూమ్ కావచ్చు, అలాగే చిన్న చిన్న షాప్స్ కావచ్చు, గార్మెంట్ షాప్ కావచ్చు, ఇంకా సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఏదైనా కానీ అక్కడ డిస్ప్లే అవ్వడానికి ఈ ప్రోడక్ట్ని అటువంటి వాళ్ళకి మనం సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందవచ్చు। అలాగే 3D సైన్ బోర్డ్స్ కూడా కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి। మామూలుగా అయితే మనం బయట చూసే సైన్ బోర్డ్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ సైన్ బోర్డ్స్ రొటేట్ అవుతూ ఉంటాయి। సో మనం ఏదైతే ఇమేజ్ని దానికి అటాచ్ చేస్తామో అది అట్రాక్షన్గా రొటేట్ అవుతూ ఉంటుంది, ఐ క్యాచ్గా ఉంటుంది, అంటే ఎవరైనా కానీ మన షాప్ సైడ్ చూడడానికి ఈ డిస్ప్లే బోర్డ్స్ సైన్ బోర్డ్స్ చాలా డిఫరెంట్గా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు। సో ఈ 2 ఐటమ్స్ మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే చాలా చాలా తక్కువ మార్జిన్స్తో కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, అలాగే కంపెనీ వాళ్ళు సర్వీసింగ్ కూడా బెటర్గా ప్రొవైడ్ చేస్తారు। ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఢిల్లీ నుంచి కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు। అలాగే ఇదే కంపెనీ వాళ్ళే రీసెంట్గా ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, అది ప్రీవియస్గా వీడియో అప్లోడ్ చేశాను కానీ కంప్లీట్గా దీనికి సంబంధించి ఒకసారి వివరాలు కూడా చెప్తాను। ఈ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ వచ్చేసి న్యూవీ సేల్ చేస్తారు, అలాగే మీకు బ్రాండెడ్ ఐటమ్ తక్కువ ప్రైస్లో కావాలి అంటే
అంటే రీఫర్బిష్డ్ ఐటమ్స్ కూడా మీకు సప్లై చేస్తారు. సో న్యూ ఐటమ్ అయితే ఎంత, రీఫర్బిష్డ్ ఐటమ్ అయితే ఎంత, కంప్లీట్గా మీరు కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు చెప్తారు. ఈ రీఫర్బిష్డ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఎప్సన్ కావచ్చు, కెనన్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి ప్రొజెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొజెక్టర్స్ని కంపెనీ వాళ్ళు రీఫర్బిష్, ఏదన్నా చిన్న చిన్న ఫాల్టీగా ఉంటే వాటిని రెక్టిఫై చేస్తారు. అలాగే ఈ కామర్స్ సైట్లో ఎవరైనా కానీ ఈ ఐటమ్స్ని పర్చేస్ చేసుకున్న తర్వాత వాటిలో కలర్ నచ్చకపోయినా లేదా అనుకున్న ఐటెము, అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లో అమెజాన్లో కానీ ఇతరత్ర వాటిలో పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి కలర్ నచ్చక లేదా ఏదైనా నచ్చక రిటర్న్ చేసినప్పుడు అటువంటి ఐటమ్స్ అన్నీ కానీ ఈ కంపెనీ వాళ్ళ దగ్గరకు వస్తాయి. వీటిల్ని చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక రెక్టిఫై చేసి మనకి రీఫర్బిష్ చేసి సేల్ చేస్తారు. సో 1.5 lakh నుంచి 1 lakh రూపీస్ వరకు ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ కేవలం కేవలం అంటే మీకు బ్రాండెడ్వి, BENQ బెంక్ కావచ్చు, ఇందాక చెప్పినటువంటి కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు 15,000 rupees నుంచి చాలా హై క్వాలిటీ అప్ టు మీకు చాలా ఇంచెస్ వరకు ఈ స్క్రీన్ అనేది ఉంటుంది. అంటే మినీ థియేటర్ ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు ఈ స్క్రీన్తో. వీటిని ఎక్కడ యూస్ చేస్తారు ఈ LED ప్రొజెక్టర్స్ని అంటే మన ఇంట్లోనే ఒక మినీ థియేటర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్లో కావచ్చు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఒక డెమో ఇచ్చేటప్పుడు లేదా ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి LED ప్రొజెక్టర్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా మీకు కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. సో నేను చెప్పింది ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగపడేటటువంటి 3D హోలోగ్రామ్స్ కావచ్చు, అలాగే నేను చెప్పినటువంటి సైన్ బోర్డ్స్ కావచ్చు, అంతేకాకుండా LED ప్రొజెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. మీరు చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే COD ఫెసిలిటీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఐటమ్స్కి కూడా వారంటీ ఉంటుంది, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక నేను చెప్పినటువంటి 3D హోలోగ్రామ్స్లో డిఫరెంట్ సైజెస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి, అలాగే సైన్ బోర్డ్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, అంతేకాకుండా ప్రొజెక్టర్స్ కూడా మీకు న్యూ కావచ్చు, రీఫర్బిష్డ్ కావచ్చు, అన్ని ఐటమ్స్ కూడా రిజల్యూషన్స్ని బేస్ చేసుకొని, స్క్రీన్ సైజ్ని బేస్ చేసుకొని మీకు ప్రైజెస్ డిసైడ్ అవుతాయి. సో అవన్నీ చెప్పాలి అంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి మీరు కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని మీ లోకల్లో ఎంత ప్రైజ్ ఉంది ఒక్కసారి చూసుకొని బిజినెస్లోకి దిగండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. బతాయా థా కి హమ్ సర్వీస్ సెంటర్ మే ఆప్కో లేకే ఆయే కి హమారే కైసే రిపేరింగ్ హోతీ హై, కైసే ఇస్కా సర్వీస్ కియా జాతా హై. తో దేఖ సక్తే హై, యే హమారా సర్వీస్ సెంటర్ ఆప్ దేఖ సక్తే హై. జైసే కోయి ప్రొజెక్టర్ మే కోయి భీ ప్రాబ్లమ్ ఆతా హై, రిపేరింగ్ కా ప్రాబ్లమ్ ఆతా హై, తో దేఖ సక్తే హై కైసే ఇస్ పర్ రిపేరింగ్ హో రహా హై. पूरा सर्विस सेंटर एरिया है हमारा, ये आपको कर सकते हैं. हमारे पास के सारे पार्ट्स हैं, सारा सामान आपको मिल जाएगा. एक एक चीज रिपेयरिंग होती है. आपको प्रोजेक्टर में कभी भी कोई समस्या आती है तो आप हमारे यहाँ इसको भेज सकते हैं, आपको बाकायदा सर्विस करके देंगे आपको. ये चीजें मैंने जैसे कि मैंने बताया था मेरे को मैन्युफैक्चरिंग और इसकी असेंबलिंग है, तो आज मैं आपको दिखाने वाला हूँ कि हमारे पास कैसे पार्ट्स हैं इसके, जिससे आपको कोई प्रॉब्लम नहीं आएगी सेल करने में भी और खुद यूज करने में भी. చూడండి చాలా పెద్ద వేర్ హౌస్ ఇది, आप देख सकते हैं हमारा वेयर हाउस. यहाँ हजारों की संख्या में प्रोजेक्टर ही प्रोजेक्टर अवेलेबल है, देख सकते हैं. सारी क्वांटिटी मतलब हर क्वांटिटी इतनी है कि आप बेचते बेचते थक जाओगे. आप हमारे साथ बिजनेस स्टार्ट करें तो आप देख सकते हैं सारी क्वांटिटी अवेलेबल, हर साइज के मॉडल के अवेलेबल है हमारे पास. इतनी क्वांटिटी जहां नजर फैलाओगे वहां क्वांटिटी क्वांटिटी मिलेगी. तो आप हमारे साथ बिजनेस स्टार्ट करें. इस वीडियो में मैंने आपको ये बताया था कि हमारे पास क्या क्या प्रोडक्ट थे, कैसे हमारे पास सैम्पलिंग थी, सारी चीजें मैंने आपको पूरे डाउट क्लियर किया था. तो हमारे नीचे दिए हुए नंबर पर कॉल करें, हम आपको फुल डिटेल आपको बताया जाएगा इसका. तो आप देख सकते हैं हमारे पास सारे ब्रांडेड प्रोजेक्टर, सोनी, एप्सन, बेंक्यू, शॉर्ट थ्रू, लॉन्ग थ्रू, DLP, सारे प्रोजेक्टर हमारे पास मिल जाएंगे. रिफर्बिश्ड स्क्रैप वाले प्रोजेक्टर मेरे को मिल जाएंगे, वो भी वारंटी के साथ में. 3 महीने की वारंटी आपको मिलेगी. इसका उपयोग करके आप 200 इंच तक की स्क्रीन बनाइए फुल HD के साथ में, मात्र 15,000 से स्टार्टिंग. 2 lakh के प्रोजेक्ट मात्र 15,000 में आपको मिलने वाले हमारे पास विद वारंटी के साथ में. थैंक्स.